ఎవరైతే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అనుకుంటారో, అంటే రెండో నెంబర్ పర్సన్స్ అనమాట వాళ్ళు, వీళ్ళకి రిలేషన్షిప్ లో ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదే విధంగా వీళ్ళకి రెండు పెళ్లి జరిగే అవకాశం ఉంటుందని నేను చెప్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం ఇల్లు మాత్రమే కాకుండా ఎవరైతే పన్నెండో తారీఖు పుట్టి ఉంటారు, ఇరవై ఒకటో తారీఖు పుట్టి ఉంటారు, ఇరవై మూడు పుట్టి ఉంటారు, అదేవిధంగా ఇలాంటి ఇరవై రెండు పుట్టి ఉంటారు, ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టి ఉంటారు, అంటే రెండో నెంబర్ కలిసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కూడా రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ లైఫ్ లీడ్ చేసే అవకాశం కూడా ఉంటుందనే విషయం గుర్తించండి. వీటన్నింటికి మనకు ఎక్కడ మనం రెమెడీ తీసుకోవాలంటే, వాళ్ళ పేరులో ఉన్న నంబరు ఆ రెండో నెంబర్ కాపబిలిటీ ఇచ్చే విధంగా, ఆ రెండో నెంబర్ స్ట్రెంత్ ఇచ్చే విధంగా సెవెన్ నెంబర్ లో కానీ, సిక్స్ నెంబర్ లో కానీ, ఫైవ్ నెంబర్ లో కానీ వాళ్ళ పేరు సరి చేసుకున్నట్లయితే లైఫ్ లో అద్భుతాలు చూస్తారు. ఎందుకంటే మీకు ఉదాహరణకి ఇరవై ఒకటి పుట్టినటువంటి రాధిక గారు రెండు పెళ్లి చేసుకున్నారు, ప్రకాష్ రాజు గారు ఇరవై ఆరో తారీఖు పుట్టారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టారు. అంటే ఇక్కడ రెండు ఉందన్నమాట, కాబట్టి చెక్ చేసుకుని ముందుకెళ్ళండి, సక్సెస్ ఆటోమేటిక్ గా ఉంటుంది.